బంగారాన్ని అక్రమంగా తరలించే ముఠాలు తెలివిమీరిపోతున్నాయి. కంత్రిగాళ్లు నిఘాకు చిక్కకుండా ఎయిర్పోర్టులు దాటేయాలనుకుంటున్నారు, కానీ అధికారుల చేతికి చిక్కి కటకటాల్లోకి వెళ్తున్నారు. అయినా రోజు రోజుకు కొత్త కొత్త మార్గాల్లో బంగారం అక్రమ తరలింపు కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో బంగారం దొరికిన తీరు అధికారులనే ఆలోచనకు గురిచేసింది. బంగారానికి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆడవాళ్లకు పసిడి ఆభరణాల మీద ఉండే ప్రేమ గురించి పుస్తకాలు నవలలే రాయొచ్చు. అందుకే కొందరు బంగారు దుకాణాలు పెడుతుంటే ఇంకొందరు బంగారంలో పెట్టుబడులు పెడుతూ ఉంటారు. అయితే మరికొందరు మాత్రం ఇవేమీ కాకుండా ఈజీగా బంగారం స్మగ్లింగ్ చేసేందుకు అలవాటు పడుతున్నారు. ఇలా ప్రభుత్వానికి సుంకాలు ఎగ్గొట్టే మార్గాన్ని ఎంచుకుని అక్రమంగా గోల్డ్ తరలిస్తున్న ముఠాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇతర దేశాల నుంచి తక్కువ తలకే బంగారాన్ని తరలిస్తూ చాలా మంది ఎయిర్పోర్టులలో పట్టుబడ్డారు. రోజు పట్టుబడుతూనే ఉన్నారు. అది కూడా వెరైటీగా కొత్త కొత్త మార్గాల్లో బంగారాన్ని గుర్తుపట్టకుండా తరలిస్తున్నారు. అయినా కస్టమ్స్ అధికారులకు డిఆర్ఐ అధికారులకు నిత్యం దొరికిపోతున్నారు. బంగారానికి ఉన్న డిమాండ్, బంగారంపై ఉన్న మోజు, బంగారానికి ఉన్న గిరాకీ స్మగ్లర్లను ఈ విధంగా తయారు చేస్తుంది. వాళ్ల మెదళ్లకు పదును పెట్టేలా చేస్తుంది. కొత్త కొత్తగా ఎవరికీ చిక్కకుండా అనుమానం కూడా రాకుండా బంగారాన్ని తీసుకువచ్చే కంత్రీ ప్లాన్లను వేస్తున్నారు. కానీ అధికారులు కూడా వీళ్లకు మించిన స్థాయిలో ఆలోచిస్తూ బంగారం అనుపానులను కనిపెడుతున్నారు. తాజాగా విదేశాల నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి దగ్గర అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్ లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు తన లగేజీలో బంగారాన్ని దాచి దేశంలోకి అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించాడు. అయితే ఇక్కడే అతని అతి తెలివి బయటపడింది. బంగారాన్ని పూర్తిగా లిక్విడ్ గా మార్చేసిన కన్నింగాడు ఆ బంగారాన్ని ద్రావణంగా చీరపై స్ప్రే చేశాడు. అధికారుల కళ్ళుగప్పి ఆ బంగారాన్ని ఎయిర్పోర్ట్ దాటించవచ్చునని అనుకున్నాడు. కానీ అధికారుల సునిశిత తనిఖీల్లో అతని బండారం బట్టబయలైంది. అతని లగేజీని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయడంతో చీర బరువు ఎక్కువగా ఉండడంతో అనుమానం రేకెత్తించింది. దీంతో దానిని బయటికి తీసి మడతలన్నీ తీసి పరిశీలించిన అధికారులు బంగారం లిక్విడ్ ను ఆ చీరకు స్ప్రే చేసినట్లు గుర్తించారు. చీరకు స్ప్రే చేసిన బంగారాన్ని వేరు చేశారు. దీంతో ఆ చీర నుంచి 461 గ్రాముల బంగారం బయటపడింది. పట్టుబడిన ఆ బంగారం చీర ధర 28 లక్షల రూపాయలు ఉంటుందని కస్టమ్స్ అధికారులు చెప్పారు. ఈ బంగారం స్మగ్లింగ్ పై కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.